ఈరోజు మంచి మాట, దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. నమస్కారం, మైటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్పై దృష్టి సారించాలన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. విద్యుత్ రంగాన్ని నష్టాల నుంచి గట్టెక్కించాలని సమీక్షా సమావేశంలో అధికారులకు సూచన. ఏపీలో పోలీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకై కేంద్రాన్ని కోరామన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత. దిశ బిల్లు చట్టరూపం దాల్చే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడి. స్టీల్ ప్లాంట్లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతుడు శ్రీకాకుళం జిల్లా వాసి, ఘటనపై పోలీసుల దర్యాప్తు. అబ్బురు పరిచయలో 6 ఉత్సవాలు ఈ నెల 29 మార్చి 1 వేడుకలు. గోడ పత్రికను ఆవిష్కరించిన పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తక్కువ ధరకే విద్యుత్ అమ్మేవారితో ఒప్పందం చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఈ సందర్భంగా సూచించారు. రాష్ట్రంలో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్పై దృష్టి సారించాలన్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ విస్తరణకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తక్కువ ధరకు విద్యుత్ విక్రయించే సౌర పవన సంస్థలను ప్రోత్సహించాలని, జెన్కో థర్మల్ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు వచ్చేలా చూడాలని కోరారు. బొగ్గు నాణ్యతపై ఎప్పటికప్పుడు థర్డ్ పార్టీతో తనిఖీ చేయించాలని సీఎం, 5 విద్యుత్ రంగాన్ని నష్టాల నుంచి గట్టెక్కించడం సహా జెన్కోను లాభాలు బట పాటించాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టులపై అధికారుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలులో భాగంగా ఏపీలో ప్రత్యేక పోలీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల భర్తీ పరీక్ష ఫలితాలను హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్ కుమార్ డీజీపీ గౌతమ్ సవాంగ్తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ శిక్షణ సంస్థ ఏపీకి చాలా అవసరమని విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లారని చెప్పారు. దిశ బిల్లు చట్టరూపం దాల్చే ప్రక్రియ ఆగలేదని పేర్కొన్నారు. ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అమిత్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు. వారం రోజుల్లో పూర్తి స్థాయిలో యాంటీసిడెంట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసి వారిని ట్రైనింగ్ కోసం పంపించడం జరుగుతుంది. మనకు 2013 చివరిసారిగా మనం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని ఎంపిక చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి సమైక్య రాష్ట్రంలో జరిగినటువంటి ఫలితాలు వచ్చిన తరువాత మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి దాదాపుగా 2017 మనం ట్రైనింగ్ ఇవ్వగలిగాం. కానీ ఇప్పుడు అలా కాకుండా రాబోయేటువంటి వారం రోజుల్లో అది ప్రచారం వేరే విధంగా జరిగింది. అది కరెక్ట్ కాదు. ఇంకేమా అది పోస్టింగ్స్ అయిపోతున్నారు, కానీ ఆ మధ్యలో సోషల్ మీడియాలో తర్వాత కొన్ని మీడియాలో వచ్చింది అలా. దట్ ఈస్ నాట్ ఎ రైట్, అది కరెక్ట్ సమాచారం కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్కి చెందిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తనకు తానే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ప్లాంట్లో కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా ఏచెర్లలోని రంపపేట గ్రామానికి చెందిన సాధు సతీష్ ఇక్కడ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. క్లక్ నెంబర్ 11 వద్ద విధుల్లో ఉండుండగానే తనకు తాను ఈ అగత్యానికి పాల్పడ్డారు. దీంతో తోటి కానిస్టేబుల్ నిర్ఘాంతపోయారు. ఘటనా స్థలానికి వెళ్లిన స్టీల్ ప్లాంట్ పోలీసులు అన్ని వైపులా విచారణ జరిపారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు స్టీల్ ప్లాంట్ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. సాధు సతీష్ సన్ ఆఫ్ రాములు అండి. ఈయన సిఎస్ఎఫ్ కానిస్టేబుల్, ఏజ్ 30 అండి. 2010 బ్యాచ్కి చెందిన ఆయన. ముందుగా ఫస్ట్ పోస్టింగ్ అస్సాంలో చేశాడండి. అస్సాం నుంచి ఇక్కడికి 2018 ఏప్రిల్లో స్టీల్ ప్లాంట్లో రిపోర్ట్ అయ్యాడు. స్టీల్ ప్లాంట్లో రిపోర్ట్ అయిన తర్వాత ఇక్కడ భార్య, ఒక అబ్బాయి 2 సంవత్సరాల అబ్బాయితోటి 2017 మ్యారేజ్ అయింది. ఇక్కడ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో ఉంటున్నాడు. రీసెంట్గా ఈయన వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ అని చెప్పి 10 లీవ్లో వెళ్ళాడు. లీవ్ నుంచి నిన్న మధ్యాహ్నం రిపోర్ట్ అయ్యాడు. రిపోర్ట్ అయిన తర్వాత నిన్న నైట్ 9 to 5 టవర్ 11 డ్యూటీ చేశారు, సెంట్రీ డ్యూటీ.
అయితే ఈయన డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను 12:50 చెక్కింగ్ పెట్రోలింగ్ పార్టీ వచ్చి చెక్ చేశారు. చెక్ చేస్తే ఆయన బాగానే ఉన్నాడు. మళ్ళీ 1:35 వెళ్ళినప్పటికీ ఆయన కింద నుంచి పిలిస్తే పలకలేదు. పలకపోతే పైకి వెళ్ళి ఏఎస్ఐ గారు చెక్ చేస్తే ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దీని మీద ఏఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చారు. సిఎస్ఎఫ్ ఏఎస్ఐ గారు కంప్లైంట్ అరకు ఉత్సవాలను 29 మార్చి 1 తేదీల్లో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సర్క్యూట్ హౌస్లో ఉత్సవాల బ్రోచర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్లో విశాఖ ఉత్సవం నిర్వహించిన రాష్ట్ర పర్యాటక శాఖ అరకు ఉత్సవాలకు శ్రీకారం చుట్టిందన్నారు. పర్యాటకంగా అరకుని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాలు జరుపుతున్నామని చెప్పారు. ఈ ఉత్సవాల్లో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన కళలు, ప్రజెంటేషన్లు ఉన్నాయన్నారు. పర్యాటక ప్రాంతాల్లో గిరిజన యువతకు మంచి ఉపాధి లభించి చక్కని భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. సుమారు 1 కోటి రూపాయలు ఈ ఉత్సవాలకు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు శెట్టి ఫాల్గుణ, భాగ్యలక్ష్మి, జాయింట్ కలెక్టర్ శివశంకర్, టూరిజం అధికారులు పాల్గొన్నారు. మరి గ్రామీణ క్రీడలు కూడా ఉన్నాయి. ఖోఖో, కబడ్డీ, ఆర్చరీ, వాలీబాల్, మరి వీటితో పాటు సెకండ్ సర్టిఫికేట్స్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీనికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడానికి నోడల్ ఆఫీసర్గా జిల్లా యంత్రాంగం మన జాయింట్ కలెక్టర్ శివశంకర్ గారిని అపాయింట్ చేసింది. వారి ఆధ్వర్యంలో మా ఆర్డీ గారు కొత్తగా అపాయింట్ అయ్యారు. మీ పేరు సార్? రామ్ప్రసాద్ గారు. మీరు ఇంతకుముందు డిప్యూటీ కలెక్టర్గా పనిచేశారు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చారు రామ్ప్రసాద్ ఆర్డీ. అలాగే మేడం తెలుసు కదా, పూర్ణిమ గారు, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్. వీళ్ళు జిల్లా యంత్రాంగ తరఫున పనిచేస్తారు. అలాగే జిల్లా ప్రజాప్రతినిధులుగా గౌరవ శాసనసభ్యులు అరకు పాల్గొన గారు ఆధ్వర్యంలో, అలాగే పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారు, మన ఎంపీ గారు మాధవి గారు, వీరు ముగ్గురు కూడా దగ్గర నుండి పర్యవేక్షించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. మరి దీనికి ఇంకా గెస్టులని ఎవరిని పిలవాలి ఏంటి అనేది కూడా మేము ఒక 2-3 రోజుల్లో సమావేశమే కలెక్టర్ గారు వచ్చినట్టు. ఎందుకంటే కలెక్టర్ గారు వాళ్ళ చీఫ్ సెక్రటరీ మీటింగ్ వెళ్ళారు. ఈ రోజున ముందు ఏ ఈవెంట్ అయినా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సింది పబ్లిసిటీ, మార్కెటింగ్. దానికి ఈ రోజున పోస్టర్ రిలీజ్ ఈవెంట్ పెట్టాము. సో ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీక్ కట్టగారు వచ్చాము మీటింగ్. మాట్లాడదాం వస్తా. నేను డిసెంబర్లో సబ్ కలెక్టర్ పనిచేసినప్పుడు అరకు ఉత్సవం నిర్వహించడం జరిగింది. అధికార వికేంద్రీకరణతోనే రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏయూ కాన్వకేషన్ హాల్లో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జక్కంపూడి మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే రిజర్వేషన్ అంశం కేంద్ర పరిధిలో ఉందన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు ఎటువంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. ఏటా కాపు రిజర్వేషన్కి 2,000 కోట్లు నిర్దేశించినట్లు వెల్లడించారు. యూనియన్ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు బి కాంతారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజ్ శ్రీనివాస్, వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి అంటే కేవలం ఉన్నటువంటి ఏకైక మార్గం అధికారం, పరిపాలన, అభివృద్ధి అనేటువంటిది. మరి వికేంద్రీకరణ చేస్తే మాత్రమే మరి 13 జిల్లాలు కూడా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఒక గొప్ప నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే, మరి ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి
ఒక జీవం పోసినటువంటి ప్రాంతంలో మరి అభివృద్ధి జరిగేటటువంటి ఒక గొప్ప నిర్ణయం జరుగుతూ ఉంటే మరి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక చరిత్రహీనుడి కింద మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. మరి అందుగురించే పెద్ద ఎత్తున ఈవేళ విశాఖపట్నం నగరంలో ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల యొక్క సమావేశం పెడితే మరి కిక్కిరిసినటువంటి స్థాయిలో ఈవేళ విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, మరి అందరూ కూడా మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. మరి ఇదే విశాఖపట్నం నగరం నుంచి నలుగురు శాసనసభ్యుల్ని ఈవేళ తెలుగుదేశం పార్టీకి ఇస్తే మరి ఆ తెలుగుదేశం పార్టీ బ్యానర్ మీద నెగ్గినటువంటి నలుగురు శాసనసభ్యులు నిస్సిగ్గుగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, అంటే విశాఖపట్నం నగరాన్ని ఏదైతే అభివృద్ధి జరుగుతూ ఉందో దాన్ని వ్యతిరేకించడం అనేటువంటిది ఖచ్చితంగా ఈవేళ ప్రజలందరూ కూడా చేతకరించుకుంటా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఒక 8 చదరపు కిలోమీటర్లో మాత్రమే 100,000 కోట్ల రూపాయల అభివృద్ధికి, లేకపోతే అక్కడ మాత్రమే వచ్చినటువంటి పెట్టుబడులు అన్నీ కూడా అక్కడే పెట్టాలనేటువంటిది ఆలోచన చేస్తే మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 8 చదరపు కిలోమీటర్లు మాత్రమే కాదు 13 జిల్లాల్లోనే కూడా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ప్రాంతాల్లో తాగడానికి నీళ్లు లేక, లేకపోతే పిల్లల్ని స్కూళ్ళకి పంపిస్తే సరైనటువంటి సౌకర్యాలు లేక విద్య అందలేనటువంటి పరిస్థితి ఉంది. చాలామంది నిరుపేదలకు ఎవరికైనా వైద్యానికి సంబంధించినటువంటి సమస్య వచ్చినట్టుకు వైద్య సౌకర్యాలు లేక చాలా ప్రాంతాల్లో ఈవేళ కూడా పేద ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అనేటువంటి విషయం. రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్లు, ఓటర్ జాబితాలు అనధికారికంగా తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ నర్సీపట్నంలో ఐఎన్ యువసేన అధ్యక్షులు చింతగాళ్ళ విజయ్, పట్టణ టీడీపీ మాజీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింతగాళ్ళ విజయ్ మాట్లాడుతూ నర్సీపట్నం మున్సిపాలిటీలో గల ఓటర్లను 28 వార్డులుగా అధికారికంగా బోర్డర్లతో మ్యాప్లతో మున్సిపల్ కమిషనర్ టీపీఓ నిర్ధారించడం జరిగిందన్నారు. ఈ 28 వార్డుల్లో ఒక వార్డు బోర్డర్లో ఉండవలసిన ఓటర్లు మరో వార్డులోకి గల్లంతయ్యారని ఆరోపించారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదన్నారు. కావున ఎన్నికల్లో ఎటువంటి అవకతవకలు లేకుండా పూర్వం జరిగినట్లు జరపాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. మున్సిపాలిటీ పరిధిలో నిలిపివేసిన 540 మందిలో అర్హులందరూ వెంటనే పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏంటంటే ప్రజల్లో రేషన్ కార్డ్స్ మ్యారేజెస్ అయిన తర్వాత కానీ లేదా అట్లా సెపరేట్ చేసుకోకుండా ఉండటం వల్ల వాళ్ళ పిల్లలకి ఆటోమేటిక్ గా ట్యాక్స్ డిడక్ట్. నేను ఏమడిగిన దానికి ఆన్సర్ చేసి లాస్ట్కి వచ్చాను మేడం, లోపలికి వెళ్ళిపోతాను. నేను అడుగుతుంది ఏంటంటే, అబ్స్ట్రాక్ట్ చెప్తాను, నేను అడుగుతుంది ఏంటంటే, మీరు నిర్ధారించిన పోలింగ్ స్టేషన్స్ అన్ని పార్టీల వాళ్ళకి పంపించారు, పంపించిన డేట్తో సహా మా దగ్గర అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారు. అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమంటారంటే 7వ తారీఖున ఆల్ పార్టీ మీటింగ్ అప్పుడు టీపీఓ గారే తన తోటతో స్వయంగా బాయ్కాట్ చేశారు మీటింగ్ అని చెప్పారు. బాయ్కాట్ చేయలేదు, అక్కడ పేపర్లో క్లియర్గా ఉంది, రిప్రజెంటేషన్ ఇచ్చారు. రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమన్నా టీపీఓ గారు స్వయంగా ఒప్పుకున్నారు. నేను అన్నాను అన్అఫీషియల్గా బయట తెలుస్తుందండి మాకు, నిజమా కాదంటే స్వయంగా ఒప్పుకున్నారు. ఏమనంటే మాకు ఏదో రిప్రజెంటేషన్ వచ్చింది, అందుకే 7వ వార్డులో ఉన్న బూత్ని తీసిపోయి 4వ వార్డులో పెట్టేస్తారట. ఎలా పెడతారండి? డెమోగ్రఫిక్స్లో వాళ్ళు చూసుకున్న ఓటింగ్ ప్రకారంగా 7వ వార్డు బార్డర్లో బూత్ ఉండకుండా ఇంకో వార్డులో పెట్టమని ఎవరు చెప్పారు? నీకు రిప్రజెంటేషన్ ఇచ్చింది వైఎస్ఆర్ వల్ల, బీజేపీ వల్ల, లేకపోతే కాంగ్రెస్ వల్ల, లేకపోతే జనసేన వల్ల. నువ్వు చూపెట్టు, ఎందుకు చూపెట్టడానికి భయపడుతున్నారు మీరు అని నేను అడిగాను. అడిగితే లోపలికి వెళ్ళిపోతున్నారు. సెకండ్ పాయింట్, నేను 540 పెన్షన్లు పోయాయన్నారు. పోయినప్పుడు పల్స్ సర్వే డేటా ప్రకారంగా జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. మరి పల్స్ సర్వే డేటా ఎప్పుడు తీశారో మీ అందరికీ తెలుసు, 4 ఏళ్ల క్రితం తీయడం జరిగింది. 4 ఏళ్ళలో పోలేని పెన్షన్లు ఇప్పుడు ఎందుకు పోయాయని చెప్పేసి ఒకసారి అడగవలసిన అవసరం ఎంతైనా ఉంది. రెండోది, కొన్ని కారణాల్లో పూజారం ఉంది మరిడమ్మ, ఆమె అందరికీ తెలిసిన విషయమే, ఆమె పెన్షన్ తీసేశారు. రోడ్డు మీద తిరుగుతాడు, పేపర్లో కథనం చూశాను, మణికంఠ తన పెన్షన్ తీసేశారు. తర్వాత ఇంకో వ్యక్తి మనకి ఇక్కడ 27వ వార్డులో ఉంటున్నారు, 90% హ్యాండిక్యాప్, తన పెన్షన్ తీసేశారు. ఇలా చెప్పుకుంటే ఎంతో మంది ఉన్నారు, వీళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ చేసి అప్పుడు పెన్షన్లు మళ్ళీ ఇస్తామంటున్నారు. ఏమండి, మేము కూర్చొని రిలే నిరాధిక్స్ చేస్తే కానీ మీరు ఎంక్వైరీ చేయాలని మీకు అనిపించలేదా? ప్రమాదవశాత్తు సీలేరు నదిలో నాటుపడవ మునిగిన సంఘటన గత రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని వై రామవరం మండలం డొంకరాయి పోలీస్ స్టేషన్ సమీపంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు ఆంధ్ర సరిహద్దు రాష్ట్రమైన ఒరిస్సా రాష్ట్రం సన్యాసిగూడ గ్రామంలో తన బంధువుల ఇంటికి వెళ్లి సాయంత్రం సమయంలో నాటు పడవ మీద సీలేరు నది దాటుతుండగా ప్రమాదవశాత్తు పడవ సీలేరు నదిలో మునిగినట్లు తెలిసింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తుండగా వారిలో మర్రిగూడెం గ్రామానికి చెందిన పీతుల పి సంజు అనే ఇద్దరు గల్లంతయ్యారు. ఈ పడవలో నర్సింగ్తో పాటు మరో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చింతూరు సీఐ యువకుమార్ డొంకరాయి ఎస్ఐతో మాట్లాడి ప్రమాదాన్ని గల కారణాలు అడిగి తెలుసుకుని గాలింపు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ఈ పడవ ప్రమాదంలో గల్లంతైన వారిలో ఒక మహిళ ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతర్జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో గెలుపొందిన 22 మంది క్రీడాకారులను కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కర్ణన్ రెడ్డి నరసింహరావు అభినందించి సర్టిఫికేట్ మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా కేఎస్ఆర్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు న్యూఢిల్లీ తల్కాబోరా ఇండోర్ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల నుండి 600 మంది కిక్ బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొన్నారని, ఆంధ్ర రాష్ట్రం నుండి 32 మంది పాల్గొనగా వారిలో 5 గోల్డ్, 9 సిల్వర్, 8 బ్రాంజ్ మెడల్స్ సాధించారని చెప్పారు. ఈ పోటీల్లో రాష్ట్రం నుండి సీనియర్ నేషనల్ కోచ్ మరియు రాష్ట్ర సెక్రటరీ జి ఆనంద్ బాలు, రెఫరీలుగా జోగారావు, బిఎస్ రాజు, నేషనల్ కోచ్ టి దుర్గా, కె నిజాం, దివాకర్ వ్యవహరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రికి చెందిన సీనియర్ నేషనల్ కోచ్ సామ్యూల్ రాజ్, అనకాపల్లి సీనియర్ కోచ్ ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇలా అంతర్జాతీయ స్థాయిలో మెడల్ సాధించి మన భారతదేశానికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారు. మరి ముఖ్యంగా గత 20 ఏళ్ళుగా ఆనంద్ వాళ్ళుగా తెలుసు, మరి కిక్ బాక్సింగ్ లో గానీ కరాటేలో గానీ సీనియర్ మాస్టర్ ఇండియా లెవెల్లో. నేను కూడా ఢిల్లీ వెళ్లి చూశాను, అక్కడ కూడా చాలా యాక్టివ్ గా ఇంటర్నేషనల్ కార్యక్రమంలో కూడా యాక్టివ్ గా పాల్గొన్నారు ఆనంద్ వాళ్ళ గారు, జోగరావు గారు, దుర్గా గారు, దివాకర్ గారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మరి ఇంకా ఫ్యూచర్ లో నెక్స్ట్ మంత్ మార్చిలో కూడా ఈ గాజువాక్ లో కూడా పోటీలు నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ లో, అది ముఖ్యంగా మన విశాఖపట్నం జిల్లాలో ఈ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలు ఏర్పాటు చేయాలని మా అసోసియేషన్ తరఫు నుంచి అనుకుంటున్నాం. దానికి మన జిల్లాతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ప్రోత్సహించాలని, చాలా మంది దాతలు ఉన్నారు, వాళ్ళందరూ ముందుకొస్తే ఖచ్చితంగా మీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. 14వ తేదీ వరకు న్యూఢిల్లీ తల్కటోరా ఇండోర్ స్టేడియంలో
అంతర్జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు జరిగాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 32 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 32 మందిలో 22 మెడల్ సాధించారు. విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, విశాఖపట్నం జిల్లాకు చెందిన వివిధ యువతీ యువకులు పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ విశాఖ జిల్లాకు చెందినటువంటి 14 మంది మెడల్ సాధించారు. ఈరోజు యు పృథ్వీరాజ్ గోల్డ్ మెడల్ సాధించారు. జి సతీష్ కుమార్ అండ్ వై కిరణ్, ఏ హరి బ్రాంజ్ సిల్వర్ మెడల్ సాధించారు. వీళ్ళందరూ ఇక్కడ లేకపోవడం గల కారణం స్థానిక ఆల్ ఇండియా యూనివర్సిటీ పూర్వాంచల్ యూపీలో జరుగుతున్నటువంటి ఆల్ ఇండియా యూనివర్సిటీ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ వెళ్ళడం జరిగినది. మిగిలిన ప్లేయర్స్ అందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ మా యొక్క రాష్ట్ర కిక్ బాక్సింగ్ అధ్యక్షులు డాక్టర్ కరమరెడ్డి నరసింహారావు చేతున్నదిగా మెడల్స్ను సర్టిఫికెట్. ప్రఖ్యాత వ్యాపార వాణిజ్య సంస్థ కెమిలిన్ తన ఉత్పత్తులపై మరింత అవగాహన పెంపొందించడం కోసం నగరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్ట్ టీచర్లతో అవగాహన సదస్సు నిర్వహించింది. సంస్థ తయారు చేస్తున్న వస్తువులు, వాటి ఉపయోగంపై నేషనల్ సెల్స్ ప్రమోషన్ మేనేజర్ ఎస్ రాజ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. మార్కెట్లో కెమిలిన్ సంస్థకు ఒక మంచి గుర్తింపు ఉందని, విద్యార్థులు, ఉద్యోగులు ఈ సంస్థ ప్రొడక్ట్స్ను ఎక్కువగా ఆదరిస్తున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఆర్ట్ టీచర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. My name is Raj Kumar. I'm from Tokyo Kremlin. I'm the National Sales Promotion Manager. Today we are conducting an art and craft teachers meeting in Vishakhapatnam. We call all the art teachers today, about 60 to 65 art teachers have participated today. And we normally share a lot of ideas, new techniques, and we also introduce new products. So now we cannot go to every school. So we impart knowledge to the art teachers, and the art teachers will down the line go to their school and educate the children. So a lot of information we have shared. And today the main core subject was how to integrate art with the technology. So there's a lot of new stuff we are taught them, clay animation, and we also have taught a new technique called clay painting, which was totally loved by the art teachers. So they are so excited, thrilled. So which was a new technique which has not been done by anyone. So this is what we have shared today. And about 4 hours this activity has happened, and still the art teachers are so thrilled and they all enjoy. So this is how we do it. Pan India, almost 600 such art and craft teachers meeting in country. More than 25,000 art teachers participate. ఉగాది నాటికి ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు, ఇల్లు నిర్మించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాల్లో స్థలాలను పరిశీలిస్తుంటే దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయం చేయడం బాధాకరమని పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి ఆదిప్రజ అన్నారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, పినగాడి గ్రామంలో 500 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం భూమిని సిద్ధం చేస్తుంటే దీన్ని మాజీ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జీలు రైతులను రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సెరగడం చిన్నప్పలనాయుడు, మమ్మన దేవుడు, ఎల్బి నాయుడు, భగవాన్ రాజయ్యరామ్ తదితరులు పాల్గొన్నారు. అనుకున్న ఉన్నటువంటి భూములు ఇవ్వడం జరుగుతుంది, కానీ ఆ ఎక్స్టెంట్ వరకు సర్వే చేసి చెరువు గర్భాన్ని మాత్రం ముట్టుకునే పరిస్థితి. సార్, మనం మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ కట్టి మనం ఇల్లు ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాగ ఇవ్వాల్సినటువంటి పనే లేదు కదా. అర్బన్లో ఎలాగైతే బాంబే హౌసింగ్ కడుతున్నామో అదేవిధంగా మనం రూరల్లో కూడా కట్టి చేస్తే కొంత భూమిలోనే మనం కొన్ని వేల మందికి మనం ఇల్లు కల్పించిన వాళ్ళు అవుతాం కదా అంటే మనం ఇచ్చినటువంటి మాట అది కాదు. మాట తప్పకూడదు. ప్రజలకి ఇళ్ల స్థలం ఉంటే, సొంత స్థలం ఉంటే వాళ్ళకు ఉండేటువంటి ఆనందం వేరు అని చెప్పి మరి ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ భూమిలో మరి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు నిన్న దాన్ని కూడా రాజకీయం చేస్తూ టీడీపీ నేతలు అయినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు, బండారు సత్యనారాయణ మూర్తి కానీ, బండారా అప్పలనాయుడు, అదేవిధంగా గండి బాబ్జీ, ముగ్గురు కూడా ఆ స్థలానికి ఆ ఘటన ఏదైతే ఆ స్థలానికి వచ్చి దాన్ని కూడా రాజకీయం చేస్తూ రైతులను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం.
ఇండియన్ మ్యూజిక్ అకాడమీ 5వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈ నెల 23న ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అకాడమీ అధ్యక్షులు బిఎస్ రెడ్డి తెలిపారు. విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 23 ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం సందర్భంగా ఆ రోజు సాయంత్రం 6 గంటలకు కళాభారతి ఆడిటోరియంలో ఇండియన్ మ్యూజిక్ అవార్డ్స్ నైట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేడుకల్లో భాగంగా ప్రముఖ మ్యూజిషియన్ జాదుగర్ ఆనంద్కు స్వర్ణ పుష్పాభిషేకం, 10 మంది మ్యూజిషియన్లకు జాతీయ పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఒక్కో రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత ఇంద్రజాలికులు ఈ ఉత్సవానికి హాజరవుతున్నట్లు తెలియజేశారు. ఈ ప్రదర్శనకు విశాఖ వాసులు విచ్చేసి ఆనందించాలని కోరారు. ఈ సమావేశంలో మ్యూజిషియన్లు కె విజయ్ కుమార్, అమర్నాథ్, సుదర్శన్, బాదంగిరి, సాయి పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, గత 29 సంవత్సరాలుగా నేను ఈ విశాఖపట్నంలోనే మ్యాజిక్ చేస్తూ నా కెరీర్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రదర్శనలు ఇస్తూ మా టీం అంతా కూడా ట్రావెల్ చేయడం జరుగుతుంది. మరి ఈ మ్యాజిక్ కళకు సంబంధించి ప్రత్యేకమైన ఒక రోజు ఉంది, అది ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం. ఈ కమింగ్ ఈ నెల ఫిబ్రవరి 23వ తారీఖున మన విశాఖపట్నంలో మొట్టమొదటిసారి ఒక జాతీయ స్థాయి మ్యాజిక్ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ మ్యాజిక్ ఫెస్టివల్కి దేశం నలుమూలల నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఒక ప్రముఖ మ్యూజిషియన్ను విశాఖపట్నం తీసుకొచ్చి వాళ్ళ ప్రత్యేకమైన మ్యాజిక్ ప్రదర్శనలు ఏర్పాటు చేసి వాళ్ళకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో సత్కరించడం జరుగుతుంది. మరి ఈ యొక్క యూనిట్మైన కార్యక్రమానికి విశాఖపట్నం కళాభారతి వేదిక కానుంది. ఈ ఆదివారం ఫిబ్రవరి 23 సాయంత్రం 6 గంటలకి ఈ యొక్క కార్యక్రమం నేషనల్ ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ నైట్ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ మ్యూజిషియన్ జాదుగర్ ఆనంద్ కూడా జబల్పూర్ మధ్యప్రదేశ్ నుంచి విచ్చేస్తున్నారు. ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఉంది. అలానే దేశంలో ఉన్న గుజరాత్, కలకత్తా, న్యూఢిల్లీ, ముంబై, తమిళనాడు, కోయంబత్తూర్, ఇంకా బెంగళూరు, ఇలా ప్రతి రాష్ట్రం నుంచి కూడా ప్రముఖ మ్యూజిషియన్లు విశాఖపట్నం మొట్టమొదటిసారి దేశంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020కు హాజరయ్యే విద్యార్థులు మార్చి 16 నుంచి ఏప్రిల్ 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఒడిశా సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఐ రామ్ బ్రహ్మం తెలిపారు. స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్ష 15 యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు. ఈ ప్రవేశ పరీక్షలో 30 రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయని తెలిపారు. 3 కోర్సులకు గాను ఎంట్రన్స్ టెస్ట్ ఫీజు 800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 350 రూపాయలు కాగా వికలాంగులకు ఉచితం అని చెప్పారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ చూడాలని కోరారు. ఈ సమావేశంలో రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ బీసీ ప్రొఫెసర్ అరుణ్ కె పూజారి పాల్గొన్నారు. కామన్ సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈ షెడ్యూల్ టు బి ఆర్గనైజ్డ్ ఇన్ మే. వీటిలో 15 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 5 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 1 NIT కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఉత్తరాంధ్ర విద్యార్థులందరూ పాల్గొనడానికి ఈ ప్రెస్ మీట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 20 వ్యవస్థల్లో అనేక రకాల కొత్త అవకాశాలు వస్తాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనూ, ముఖ్యంగా NIT తిరుచిరాపల్లిలోను, వీటిని ఉపయోగించుకోవడానికి ఒక అవకాశం ఉంది అని చెప్పడానికి ఈ ప్రెస్ కార్యక్రమాన్ని చేశాం. CUCET అంటారు, సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020 ప్రకటన 1వ వారంలో వెలువడింది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మేలో నిర్వహిస్తారు. ప్రత్యేకంగా ఈ వెబ్సైట్లు ఇన్ఫర్మేషన్ అంతా మీకు పబ్లిష్డ్ మెటీరియల్లో మీకు ఇప్పటికే ఇచ్చున్నాము. వాటిని మీరు ఇవ్వగలిగితే ప్రతి విద్యార్థి 800 రూపాయలు ఫీజు కడితే సుమారు 3 విశ్వవిద్యాలయాల కంటే ఎక్కువ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అనేక కోర్సులకు అప్లై చేసుకోవచ్చు. 800 రూపాయలు కట్టాలి. వివిధ రకాలైన ప్రజలకి, అంటే విద్యార్థులకి, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి తగిన విధంగా అక్కడ కన్సెషన్స్ ఉన్నాయి. ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్పై దృష్టి సారించాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి, విద్యుత్ రంగాన్ని నష్టాల నుంచి గట్టెక్కించాలని సమీక్ష సమావేశంలో అధికారులకు సూచన. ఏపీలో పోలీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకై కేంద్రాన్ని కోరామన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత,
దిశ బిల్లు చట్టరూపం దాల్చే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడి. స్టీల్ ప్లాంట్ లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతుడు శ్రీకాకుళం జిల్లా వాసి, ఘటనపై పోలీసుల దర్యాప్తు. అబ్బురు పరిచయలో అరకు ఉత్సవాలు ఈ నెల 29 మార్చి 1 వేడుకలు. గోడ పత్రికను ఆవిష్కరించిన పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.